హై వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ ఆరోగ్యంగా ఉంటూ ఆర్థికంగా మరింత ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి టీవీ ఫైవ్ బిజినెస్ టీం అంతా కోరుకుంటుంది. అందుకు స్టాక్ మార్కెట్లో ఒక సాధనంగా మీకు ఉపయోగపడాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్, ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ ఒక రకంగా కొద్దిగా వీక్గా కనిపిస్తున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక 15-20 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది. బట్ కొద్దిసేపటి నుంచి కొద్దిగా రికవరీ చూస్తున్నాం. బట్ హ్యాంగ్సింగ్ లాంటివి లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా రికవర్ అవుతున్నాయి, కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. ఇక మార్కెట్స్ సంబంధించిన అనేక అంశాలు మాట్లాడే ముందు ఒక్కసారి కాలేజ్ కనెక్ట్ గురించి కూడా మనం ప్రస్తావించుకుని తర్వాత మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న ఒక అద్భుతమైన ఇది కాలేజ్ కనెక్ట్ ద్వారా జరిగింది, ఒక అద్భుత ప్రగతి సాధించింది. ఇప్పటికే కాలేజ్ కనెక్ట్ సిరీస్ 1, సిరీస్ 2 అలాగే వికాస వారధి రూపంలో ఒక స్టార్టింగ్ మొదటి అడుగు మొదలు పెట్టి తర్వాత అనేక విస్తృతంగా దీన్ని రూపాంతరం చెందడం చూస్తున్నాము. నిన్న గీతం యూనివర్సిటీలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ముగిసింది. మెంటార్స్ అందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ ఒక పాయింట్ స్ట్రెస్ చేయాలేంటంటే, మెంటర్స్ ఆన్ స్పాట్లో స్టూడెంట్స్కి 25 మంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ అప్పటికప్పుడు ఇచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళలో ఉన్న ఎంతూజియాజాన్ని చూసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కాలేజ్ కనెక్ట్ ద్వారా విద్యార్థులు ఎక్కువగా ఇంటర్న్షిప్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి. మెంటార్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా వాళ్ళ సమాధానాలు చెప్పడం చూస్తున్నాము. అండ్ దీనికి తోడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము. రాబోయే రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రాలకు కూడా కాలేజ్ కనెక్ట్ చాప్టర్స్ని విస్తరించబోతున్నాము. సో దానికి సంబంధించి ఒకసారి జయ చౌదరి గారు మాట్లాడుతారు. ఎందుకంటే నిన్న విజువల్స్, నిన్న ప్రోగ్రామ్ జరిగింది బట్ విజువల్స్ ఇంకా పూర్తిగా మనకు రాలేదు. బట్ ప్రెస్ మీట్ వరకు విజువల్స్ చూస్తున్నాం. చాలా గ్రాండ్ సక్సెస్ నిన్న కాలేజ్ కనెక్ట్ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఒకసారి జయ చౌదరి గారు ఏమన్నారు చూద్దాం. Started this 6 months back. We are also learning in the process. The first college current ki ipudiki there is a lot of changes have happened. Now we are actually in fact our honorable chief minister last time when Vikasa Bharati bus yatralo unnapudu varu em chepparante student is a student. Mana mana AP vallane enduku meeta students kuda manamu vallu kuda help cheyalani cheppesi meeru AP pilot chestunnaru manchide. కానీ మిగతా స్టూడెంట్స్ తెలంగాణలో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత కర్ణాటకలో కూడా చాలామంది, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి సజెస్ట్ చేశారు వాళ్ళు. వారి సజెషన్ ప్రకారము మేము ఒక ఎన్జిఓ క్రియేట్ చేసాం. కాలేజ్ కనెక్ట్ సపరేట్గా ఎన్జిఓ క్రియేట్ చేసి ఈ వికాస భారతి కూడా మనం మేము చేసినంతా కూడా గవర్నమెంట్తో ఏం సంబంధం లేకుండా ఈ ఎన్జిఓ ద్వారానే మేము ఫండ్ రైజింగ్ అంతా చేసి ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇండస్ట్రీ 4.0 ఎట్లుంటుంది, ఇండస్ట్రీ 2.0 ఎట్లుంటుంది ఎక్స్ప్లోర్ ఇచ్చేసి చేసాం. దానితో పాటు ఇప్పుడు ఈచ్ ఇంపార్టెంట్ లొకేషన్ ఇండస్ట్రీ హబ్స్, ఇప్పుడు బెంగళూరు ఇస్ వన్ ఇంపార్టెంట్ హబ్. ఈ మంత్ 20th వీఆర్ ఓపెనింగ్ ది బెంగళూరు చాప్టర్ ఫర్ ది కాలేజ్ కనెక్ట్. బెంగళూరు చాప్టర్ ఓపెన్ చేస్తున్నాము. అందులో దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 40-50 న్యూ మెంటర్స్ టు జాయిన్ ది బెంగళూరు చాప్టర్. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక చాప్టర్ ఓపెన్ చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా వీల్ హ్యావ్ కాలేజ్ కనెక్ట్ చాప్టర్. తర్వాత పూణె అండ్ గుర్గావ్లో కూడా చాలామంది మెంటర్స్ ఎక్కడ కూడా నీడ్ ఉంది. సో దే వాంట్ స్టార్ట్ ది యాక్టివిటీస్ వేరే వేరే మెంటర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్. సో జయచంద్రి గారు చెప్పడం మీరందరూ వినే ఉంటారు. చాలా రాష్ట్రాల్లో, అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఒక ఏపీ తెలంగాణకు మాత్రం పరిమితం కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాలేజ్ కనెక్ట్ చాప్టర్స్ని ఓపెన్ చేయబోతున్నారు. దీనివల్ల అక్కడున్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అక్కడున్న మెంటార్స్ కూడా దేశవ్యాప్తంగా అనేక మంది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చేందుకు దోహదపడుతుంది. సో కాలేజ్ కనెక్ట్ వన్ మోర్ మైల్ స్టోన్ నిన్న అచీవ్ చేయడం చూస్తున్నాం, ఇంటర్న్షిప్స్ స్పాట్లో విద్యార్థులకు ఇవ్వడం ద్వారా. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్, ఇంతకుముందు అనుకున్నట్టు ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇప్పుడు 22 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ కావడం చూస్తున్నాం. మేబీ మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. యుఎస్ మార్కెట్స్లో మనకి వరుసగా 4 రోజు కూడా వీక్నెస్ ఉంది. ఎస్పెషల్లీ టెక్ స్టాక్స్లో బాగా నిన్న వరుస సెల్లింగ్ రావడం చూస్తున్నాము. నిన్న యూరోపియన్ మార్కెట్స్ నుంచి ఒక నెగిటివ్ న్యూస్ వస్తుంది.
యూరోజోన్లో 1.7 ఉన్న వృద్ధి రేటు 1.1% దిగి రావచ్చని చెప్పి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సాక్షాత్ ఈసీబీనే నిన్న ప్రకటించడం చూస్తున్నాము. మేబీ 4 ఏళ్ల ముందు వాళ్ళు ఇచ్చిన స్టిములస్ని మరొకసారి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనట్టుగా కనిపిస్తుంది. సో మరొకసారి గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ మార్కెట్స్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే మన మార్కెట్స్ మాత్రం డొమెస్టిక్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నిన్న కూడా మనం చూసాం అనేక సెక్టార్స్కి, లైక్ ఇన్ఫ్రాస్పేస్లో ఒకటి, అలాగే పవర్ సెక్టార్లో, షుగర్ సెక్టార్లో అనేక ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ తీసుకోవడం నిన్న అరుణ్ జైట్లీ ప్రకటించడం నిన్న చూస్తున్నాం. సో చాలా స్ట్రాంగ్గా డొమెస్టిక్ గ్రోత్ అయితే కనిపిస్తుంది, బట్ కొద్ది గొప్ప ఇంటర్నేషనల్ ఆర్ గ్లోబల్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం ఇనిషియల్ మార్కెట్ కామెంటరీని అనలిస్ట్ నుంచి తెలుసుకుని. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. సో 2 ఫ్యాక్టర్స్, ఒకటి పాజిటివ్ న్యూస్ ఉంది, ఒకటి నెగిటివ్ న్యూస్ ఉంది. పాజిటివ్ న్యూస్ ఏంటంటే నిన్న ప్రభుత్వం ముందుకొచ్చి లైక్ ఇన్ఫ్రా స్పేస్కి ఒకటి, పవర్ స్పేస్కి ఒకటి, షుగర్ స్పేస్కి ఒకటి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఈ సెక్టార్ని ఆదుకునేందుకు చాలా ఇనిషియేటివ్స్ ప్రకటించింది. బట్ అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ ఒకటి టింకర్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఎలా చూస్తున్నారు? సో ఒకటండి, మనకి గ్లోబల్ గ్రోత్ అనేది కొద్దిగా ఈజ్ ఆఫ్ అవ్వడము అనేది మనము ఎక్స్పెక్ట్ చేసిందేనండి. మనం ఇది ఇంతకుముందు ఐఎంఎఫ్ వాళ్ళు కూడా చిన్నగా టీజర్ లాగా మనకి ఇంతకుముందు న్యూస్ రావడం కూడా చూసాము. కాకపోతే ఏంటంటే మోర్ లైక్ ఇప్పుడు గ్రోత్ స్టోరీ వరల్డ్ వైడ్గా ఎలాగో కొద్దిగా టేపర్ అవ్వడం మనకు కనబడుతుంది, అండ్ చైనా కూడా కొద్దిగా స్లో డౌన్ అవుతుంది అనేది అనుకున్నాను. బట్ దీంట్లో మనకు ఆపర్చునిటీ కనబడుతుందండి, ఇండియన్ మార్కెట్స్కి ఆపర్చునిటీ కనబడుతుంది. కొద్దిగా గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్కి కొద్దిగా టఫ్ టైం ఉంటుంది, బట్ ఓవరాల్గా చూసుకుంటే మన మార్కెట్స్కి బికాస్ మ్యాక్రోస్ ఆర్ ఇన్ ప్లేస్ ఇప్పుడు మార్కెట్స్ కూడా మనకి రీరేట్ అవ్వడం చూస్తున్నామండి. ఇన్ఫ్యాక్ట్ మనము వీఆర్ ఇన్ టు ద ఎలక్షన్స్ అండ్ ఇండియా గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫామ్ చేస్తుంది అన్న సంకేతాలు రావడంతో మార్కెట్స్ కూడా ఆ రీరేటింగ్ అనేది జరగడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇంతవరకు ఏదైతే 15-20 స్టాక్స్ నిఫ్టీని రన్ చేయించాయో ఇప్పుడు అవి అది బ్రాడ్గా అయిందండి, ఆ బ్రెత్ కూడా బ్రాడ్గా అవ్వడం చూసాము. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రీరేట్ అవ్వడం చూస్తున్నాం. అండ్ ఇదే కోవలో చాలా స్టాక్స్ ఇన్ఫ్యాక్ట్ మనము రికమెండ్ చేసిన చాలా స్టాక్స్లో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆ ర్యాలీ రావడం స్టార్ట్ అవ్వడంతో ఇన్ఫ్యాక్ట్ మంచి ప్రాఫిట్స్లో కూడా వస్తున్నాయండి ఇవన్నీ. సో డెఫినెట్లీ అండి ఇట్స్ ఒక ఆపర్చునిటీ అనే నేను చెప్తానండి. అండ్ ఒకటండి, మనకి 2014లో ఎలక్షన్స్లో కూడా బీజేపీ పవర్లోకి రాబోతుంది అని చిన్న సంకేతాలు వచ్చినప్పుడు మన మార్కెట్స్ నిఫ్టీ 5.5% పెరిగిందండి. నిఫ్టీ 5.3 అండ్ సెన్సెక్స్ 5.8 పెరగడం చూసాము. అదే టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం 6.8 అండ్ 9.8 పెరగడం చూసామండి మార్కెట్స్. అండ్ ఇది ఒక పీరియడ్ ఆఫ్ 3 మంత్స్లో జరిగిందండి. ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు కూడా అదే జరగబోతుందండి. సో కనుక ఈ నెక్స్ట్ మనకి నెక్స్ట్ వన్ టూ మంత్స్లో మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసరికి కొద్దిగా ట్రెండింగ్గా ఫామ్ అయిపోతుంది కాబట్టి. సో నా సజెషన్ అంటే నిఫ్టీ మేసి అనదర్ 11,500 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ మంచి పర్సెంటేజ్ టర్మ్స్లో చూస్తే హెల్తీ పర్సెంటేజ్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే జస్ట్ 1.5 మంత్ టైం స్పాన్లో కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ యూజ్ ద ఆపర్చునిటీ అండి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద టెన్యూర్లో కూడా ఢిల్లీ మెట్రో కార్డర్ని ఎక్స్పాండ్ చేయడం 4th ఫేజ్లోకి, అండ్ దాంతోపాటు షుగర్ స్పేస్లో 15,000 crores సాఫ్ట్ లోన్ ఏదైతే ఉందో అది చేయడం, దాంతోపాటు టెక్స్టైల్ సెక్టర్కి ఎస్పెషల్లీ అండి ఈ ఎంబెడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉండిందో సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్ ఎంబెడెడ్ ట్యాక్స్ దాంట్లో రిబేట్ ఇవ్వడము, ఇవన్నీ దే ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్, యూనో రీఫార్మ్ మోడ్లోనే ఉన్నారండి ఇప్పుడు కూడా. సో ఐ థింక్ ఇవన్నీ పాజిటివ్గానే ప్లే అవుతాయి అండ్ ద గవర్నమెంట్ మే కంటిన్యూ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే ద ప్రాబిలిటీ ఈస్ మోర్ దట్ ద ఇండియా గవర్నమెంట్ విల్ ఫామ్ ఎట్ ద సెంటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే అండ్ వాళ్ళ ఫోకస్ ఇన్ఫ్రా ఫోకస్ ఇంకా తగ్గలేదండి. నిన్న కూడా ఆర్డర్ అవార్డ్ చేయడం చూసామండి, ఇట్స్ లైక్ యూనో అనదర్ 1.5 మంత్ టు దేర్ లాస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా నిన్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ 1,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ రావడం చూసామండి. అండ్ డే బిఫోర్ యెస్టర్డే అశోక బిల్గానికి రావడము అండ్ హెచ్జీ ఇన్ఫ్రాకి రావడం ఇవన్నీ మనం రికమెండ్ చేస్తూ వస్తున్నామండి డిసెంబర్ నుంచి. ఐ థింక్ వన్ షుడ్ యూజ్ ద ఆపర్చునిటీ అండి. నా స్పేస్ అయితే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ద వాల్యుయేషన్స్ ఆర్ వెరీ చీప్ అండి. ఇప్పుడు కూడా ఐ థింక్ యూ కెన్ బైన్ అండి, కొద్దిగా డిప్స్లో పెరిగిన స్టాక్స్లో కొద్దిగా డిప్స్లో బైన్ చేయొచ్చండి. ఇన్ఫాక్ట్ దిలీప్ బిల్గాన్ కూడా మనం చూస్తున్నాం ఈ 4 స్టాక్స్ కూడా చాలా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయండి. సో వన్ షుడ్ యూజ్ ద ఆపర్చునిటీ అండి, డిప్స్లో బై చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్ మనం ఏదైతే క్వాలిటీ స్టాక్స్ అనుకుంటున్నామో మనం రికమెండ్ చేస్తూ వస్తున్నామో ద ర్యాలీ విల్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ద ర్యాలీ విల్ స్టే ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 2 ఇయర్స్ అనేది నా ఒపీనియన్. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? 11,000 మార్క్ పైన నిఫ్టీ నిన్న కూడా క్లోజ్ కావడం చూసాం, బట్ నిన్న కొద్దిగా వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ 3 డేస్ నిన్న కాస్త వీక్గానే ఉంది. బట్ కొన్ని స్టాక్స్ కొన్ని సెక్టర్స్ మాత్రమే ముందుకు మార్కెట్స్ని గైడ్ చేసాయి. బట్ ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ వీకెండ్ రోజున ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. లాస్ట్ వీక్ మనం చూసాము 10,600 సపోర్ట్ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా రీబౌండ్ అయ్యి 11,100 వరకు రావటము నిన్న. ఈ లెవెల్లో కొంచెం ఒక కన్సాలిడేషన్ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గ్రోత్ ఉంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మార్కెట్ షార్ట్ టర్మ్లో 400-500 పాయింట్స్ వరకు పెరిగింది. షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అయిన 11,100 దగ్గర టార్గెట్ మీట్ అయింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది.
ఓవరాల్గా చూస్తే కనుక మంత్లీ చార్ట్లో కూడా లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక 11,000 స్థాయి దగ్గర బాగా కరెక్షన్ తర్వాత కూడా మార్కెట్ నిలకడగా ఎంబడే కొంచెం ఇన్స్టెంట్గా లోయర్ రేట్ నుంచి రికవర్ అయ్యి బాగా అక్యుములేషన్ చూస్తున్నాము. మార్కెట్ ఎంత నెగిటివ్ న్యూస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పటికీ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేయట్లేదు కాబట్టి రెసిస్టెన్స్ దగ్గరే పదే పదే టెస్ట్ చేస్తుంది కాబట్టి బయింగ్ సపోర్టే వస్తుంది. సో ఆన్ ద హోల్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అన్ని కూడా అంటే పొలిటికల్ సినారియో కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో మార్కెట్లో హ్యూజ్ బయింగ్ వస్తుంది. అలాగే లాస్ట్ 2 డేస్గా చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా యాక్టివిటీ వస్తుంది కాబట్టి ఒక బ్రాడ్ బేస్డ్ సపోర్ట్ అనేది మార్కెట్లోకి వస్తుంది. కాకపోతే ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక డాలర్ కొంచెం డిక్లైన్ అవడంతో రూపీ కొంచెం అప్రిషియేట్ అవడంతో ఇది కొంచెం మార్కెట్ మీద ఒక చిన్న షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బట్ కానీ ఇది ఓవరాల్గా ఒక ట్రేడింగ్ యాక్టివిటీ తప్ప కానీ ఓవరాల్గా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సినారియోలో పెద్ద ఏమీ చేంజ్ ఏమీ కనిపించట్లేదు. సో మార్కెట్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా కొంచెం బాగా రీబౌండ్ అయింది కాబట్టి ఓవర్బాట్ పొజిషన్ వల్ల ఒక నార్మల్ టెక్నికల్ కన్సాలిడేషన్ రియాక్షన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇవాళ కనుక మార్కెట్ ఇవాళ ఈ ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ తర్వాత కొంచెం నిలకడగా 11,000 పైనే కనుక నిలబడిందంటే మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ న్యూ హైకి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది, ఇది ఒక నార్మల్ రియాక్షన్. సో క్వాలిటీ స్టాక్స్తో బై చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ క్వాలిటీ స్టాక్స్ అని కూడా టైమింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే, ఏ లెవెల్లో కొంటున్నారు కాబట్టి వచ్చిన కరెక్షన్లో బై చేయొచ్చు. సో టాటా మోటార్స్ స్టాక్ చూస్తే నిన్న జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి, 4.1% జేఎల్ఆర్ సేల్స్ డౌన్. స్టిల్ ఇంకా ఈ కన్సర్న్స్ టాటా మోటార్స్ను వేధిస్తూనే ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ మరొక 3 ఫ్లైట్స్ని డౌన్ చేసింది, ఎందుకంటే ఎవరైతే అప్పులు ఇచ్చినారో వాళ్ళందరూ ప్రెషర్ చేయడంతో మరొక 3 ఫ్లైట్స్ కిందికి దిగిరాక తప్పలేదు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి నిన్న 2 ఆర్డర్స్ వచ్చాయి, వీటితో ఈ స్టాక్స్లో ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. అరవింద్ ఫ్యాషన్స్ ఇవాళ లిస్ట్ అవబోతుంది స్టాక్, సో అది కూడా స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. ఏఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. యోగేంద్ర అడుగుతున్నారు, ఎల్ఎన్టీ 1360 కాల్ ఆప్షన్ తీసుకున్నట్టు 24లో ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు? ఎల్ఎన్టీ 1360 కాల్ ఆప్షన్, ఎల్ఎన్టీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి స్ట్రాంగ్గా రీబౌండ్ అయింది. 1200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1350 లెవెల్స్ వరకు షార్ట్ టర్మ్లో పెరిగింది. ఒక మేజర్ ఆర్డర్ రావడంతో ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. కాకపోతే ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో 1350 మీరు కొన్న ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గరే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ కానీ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రన్అప్ వెళ్ళే ముందు కూడా ఒక చిన్న కన్సాలిడేషన్ ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం చిన్న ప్రాఫిట్స్ ఉంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎందుకంటే కొంచెం షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్కి డ్యూ ఉంది కాబట్టి స్టాక్లో. ఓకే, రజనీకాంత్ అడుగుతున్నారు, సుజలాన్ ఈ టైంలో బై చేయించాను. సుజలాన్ యాక్చువల్గానే మనం ఎప్పుడు చెప్పం సుజలాన్ గురించి, యాక్చువల్లీ డిస్కస్ కూడా చేయము. ఈ మధ్య 100% పెరిగింది, అందులో అట్లీస్ట్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా అదే స్థాయిలో వచ్చింది. సో నా సజెషన్ అండి, డెఫినెట్లీ నో అని చెప్తాను. ఇలాంటి స్టాక్స్లో మీరు యూనో దేర్ ఆర్ బెటర్ ప్లేయర్స్ అండి. మీరు ఏదో డబుల్ అయిందని అనుకుంటున్నారు, బట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఆల్మోస్ 50-60 రూపీస్ నుంచి స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా 12 రూపీస్ బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. 2.5 రూపీస్ వరకు కూడా వెళ్ళడం చూసాం. మీరు ఏదో 100% పెరిగింది కదా అని అనుకుంటున్నారు. దీ స్టాక్స్ ఆర్ అన్టచబుల్స్ అండి. మీరు లోడింగ్ అన్లోడ్ దగ్గరే ప్రైస్ మూవ్మెంట్ ఎక్కువగా కనబడుతుంది. మీరు చూడండి, ప్రైస్ పైకి రావడం చూసాం, అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ కూడా చూసాం. నా సజెషన్ అండి, ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ అని చెప్తాను. డెడ్ బర్డెన్స్ ఎక్కువగా ఉన్నాయి, రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద ఫోకస్లో లేదు. సో ఎన్వైర్న్మెంట్ చూస్తే కూడా, మాక్రో ఎన్వైర్న్మెంట్ చూస్తే కూడా సోలార్ ఎనర్జీ కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దగా ఎందుకంటే ప్రైజెస్ పడుతూ వస్తున్నాయి. 2 రూపీస్లో ఉందండి పర్ యూనిట్ ఇప్పుడు సోలార్ ఏదైతే ఉందో పవర్. సో నా సజెషన్ అండి, యూ కెన్ అవాయిడ్ అండ్ దే ఆర్ బెటర్ ప్లేయర్స్ అండి. నా సజెషన్, ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఇట్. మరొక కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, హలో చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను శంకరా బిల్డర్స్ 432 దగ్గర కొన్నాను సార్. ఓకే, అది ఇప్పుడు హోల్డ్ అయినా సెల్ చేసేసుకున్నా? అదృష్టం ఏంటంటే మీరు 430 దగ్గరే కొన్నారు, ఇంకొక 1 or 2 యాడ్ అయ్యింటే ముందు 1400, 1500, 2000 నుంచి స్టాక్ పడుతూ వచ్చింది. శంకరా బిల్డ్ లోలోనే బై చేసినట్టున్నారు. ప్రైసింగ్ ఓకేనండి, మీరు అంటే కొద్దిగా గ్రోత్ పర్ఫార్మెన్స్ కొద్దిగా డౌన్ అవుతున్న టైంలో మనకు ఆల్మోస్ట్ 2000 నుంచి రావడం చూసామండి. ప్రైస్ 2090 రూపీస్ వరకు వెళ్ళడం చూసాము, అండ్ 315-320 లెవెల్స్ వరకు వెళ్ళడం చూసామండి. కాకపోతే ప్రైసింగ్ యాంగిల్లో ఇట్స్ ఓకే అని చెప్పుకోవచ్చు అండి. రేషియోస్ బాగానే కనబడుతున్నాయి, కొద్దిగా గ్రోత్ యాంగిల్లో లిమిటెడ్ గ్రోత్ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయండి. సో క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూస్తే కూడా కొద్దిగా మనకు ఆ నెంబర్స్లో ఫ్లాటిష్నెస్ కనబడడం చూసాము, అండ్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా కిందకి రావడం చూసాం. మార్జిన్స్ కూడా చాలా తగ్గాయండి, ఆపరేటింగ్ మార్జిన్ ఎబిటా మార్జిన్స్ 3.5% దగ్గర చేస్తున్నారు. అయితే ప్రైస్ యాంగిల్లో యూ కెన్ గివ్ అన్ అటెంప్ట్ అండి, కాకపోతే కొత్త పొజిషన్స్ తీసుకోవడం లాంటివి మాత్రం అవాయిడ్ చేయొచ్చు. బట్ ఉన్న పొజిషన్ ఐ థింక్ యూ కెన్ టేక్ అ రిస్క్ బికాస్ వాల్యుయేషన్ యాంగిల్లో. హైదరాబాద్ నుంచి వెంకట్ మరొక కాలర్.
అడగండి వెంకట్ గారు. పిటి లామినేషన్స్ 1.5 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? 60 రూపీస్. ఓకే, ప్రైస్ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయింది, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ బలరాంపూర్ చిని హోల్డ్ చేస్తున్నాను. షుగర్ స్టాక్స్ మీద సెక్టార్ లో ఉన్నటువంటి గుడ్ న్యూస్ మొత్తం వచ్చేసినట్టయితే, అలా అయితే నేను షుగర్ స్టాక్స్ ఎగ్జిట్ అవ్వాలా? ఎగ్జిట్ అయ్యేటైతే క్యాపిటల్ గుడ్స్ లో ఏమైనా మిడ్ క్యాప్ ఏమైనా రికమెండ్ చేస్తారా? ఓకేనండి, ఫస్ట్ విల్ టేక్ పిట్టి. ఓవరాల్గా మనకి షుగర్ స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ సెక్టర్ వైస్ చూస్తే కనుక బాగా మనకి జనరల్గా వాలటైల్ అండి చూస్తున్నాము. ఎప్పుడైతే కనుక గవర్నమెంట్ దగ్గర నుంచి షాప్స్ రావడంతో పెరగటము, ఆ తర్వాత మళ్ళీ ప్రీవియస్ కన్సర్న్స్ అనే డెస్ట్ ఇష్యూస్ ఉండడంతో ఈ స్టాక్లో కరెక్షన్ రావడం అనేది మనం తరచూ చూస్తుంటాం. సో అటువంటిది ఈ మధ్యకాలంలో చూస్తే కనుక షుగర్ స్టాక్స్ అన్ని కూడా ఒక స్వల్ప ర్యాలీ అనేది రావడం అని చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్ కూడా నా ఉద్దేశంలో కొంచెం ఈ ర్యాలీ కొంచెం షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేస్తుంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. మీరు అనుకున్నట్టుగానే ఈ స్టాక్లో మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అండ్ పిటి ఇంజనీరింగ్, ఎందుకంటే షుగర్ స్టాక్స్లో మీరు అన్నట్టు నిన్న న్యూస్ మోస్ట్లీ చాలా రోజు నుంచి న్యూస్ పెండింగ్ అవైటెడ్ న్యూస్ ఉంది, ఆ న్యూస్ కూడా వచ్చేసింది మేబీ ఇక్కడ నుంచి. అందులో నాకు తెలిసి షుగర్ రిలేటెడ్ సెక్టర్లో, ఎందుకంటే దట్ టు సైక్లికల్, రిటైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెద్ద గ్రోత్ లేదు. క్యాపిటల్ గుడ్స్లో ఏది సజెస్ట్ చేస్తారు, లైక్ భారత్ ఫోర్జ్, ఆర్ఎల్స్, ఎలాంటి వైపు బెట్ చేయొచ్చు అంటారు? ఒకటండి, మీరు కంఫర్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఎల్ఎన్టీ ఈజ్ రియల్లీ లుకింగ్ గుడ్ అండి, టాప్ చెప్పి. అండ్ ఎస్పెషల్లీ అండి మీరు క్యాపిటల్ గుడ్స్లో కూడా స్టిక్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్స్. ఇప్పుడు మీకు మిగతా దగ్గర ఆల్మోస్ట్ ఏబీబీ కానివ్వండి, ఇట్లాంటి క్యాపిటల్ గుడ్స్లో మెషినరీ సెగ్మెంట్కి వెళ్తే వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి. కెపాసిటీ యూటిలైజేషన్స్ కూడా ఆల్మోస్ట్ 80% ప్లస్ ఉన్నాయి. సో అక్కడ క్యాపెక్స్ రావడము ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి, మేబీ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ కొంచెం మంచి వాల్యుయేషన్ సెగ్మెంట్స్లో కనబడుతుందండి, వాల్యూ జోన్లో కనబడుతుంది. నా సజెషన్, మీకు కంఫర్ట్ కావాలనుకుంటే ఎల్ఎన్టీ స్టిల్ యూ కెన్ బైట్ అండి ఈ ప్రైస్లో కూడా. అండ్ మిడ్ క్యాప్స్లో చూడాలనుకుంటే రోడ్ సెక్టర్ చాలా రియల్లీ లుకింగ్ గుడ్ అండి, నేను రికమెండ్ చేస్తూ వస్తున్నానండి లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా. స్టిక్ టు కేఎన్ఆర్, డిప్స్లో బై చేసుకోమని చెప్తానండి. అండ్ అశోక బిల్కాన్ కూడా ఐ థింక్ యూ కెన్ ట్రై. అండ్ దిలీప్ బిల్కాన్ కూడా బై డిప్స్లో, ఎందుకంటే కొద్దిగా లాస్ట్ 3 డేస్ నుంచి ర్యాలీస్ ఎక్కువగా రావడం చూసామండి. సో ఈ కొద్దిగా ఈ యూఫోరియా ఆగిన తర్వాత యూ కెన్ గెట్ ఇన్ టు దీ స్టాక్స్ అనేది నా ఒపీనియన్. గన్నవరం నుంచి సూరిబాబు మరొకాలం. హలో, అడగండి సూరిబాబు గారు. మ్యాక్రో కొనుక్కోవచ్చు సార్? ఇప్పుడు ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. హలో, నాట్కో ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి? ఎంతకాలం హోల్డ్ చేయగలరండి నాట్కో? 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా. ఓకే, నాట్కో ఫార్మా. నాట్కో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2-3 మంత్స్లో చూస్తే కనుక మార్కెట్ రికవర్ అయినప్పటికీ నాట్కో ఇంచుమించు 750 రూపాయల నుంచి బిలో 600 రూపీస్ రావడం అని చూస్తున్నాము. కానీ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చు అంటే డెఫినెట్గా ఈ లెవెల్లో ట్రై చేయొచ్చు. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే కనుక ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చింది, లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఈ లెవెల్లో కనిపిస్తుంది. ఓవరాల్గా డెట్ ఫ్రీ ఉన్న స్టాక్, ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ నాట్కో ఫార్మా. సో వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక మిగతా ఈ పియర్స్తో పోలిస్తే కొంచెం కంపారిటివ్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మరి కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసినప్పటికీ మీరు లాంగ్ టర్మ్ కోసం నాటుకొని బై చేయొచ్చు ఈ లెవెల్లో. శ్రీనివాస్ అడుగుతున్నారు, బయోకాన్ 630లో, ఆర్బిఎల్ 570లో ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా? యా, రెండు మంచి స్టాక్స్ అండి. 630 ఇట్స్ డీసెంట్ ప్రైస్ అని చెప్తాను, నాట్ అ వెరీ గుడ్ ఆర్ నాట్ అ వెరీ లో అని చెప్తాను. నిన్న కూడా చిన్న ఫిక్సింగ్, కొద్దిగా ఎఫ్డీఏ రిలేటెడ్ ఇష్యూస్ రావడం చూసామండి, కొద్దిగా స్టాక్ కూడా కరెక్ట్ అవ్వడం చూసాం దానికి తగ్గట్టు. బట్ ఓవరాల్గా చూసుకుంటే బయోసిమిలర్స్లో దే ఆర్ రియల్లీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు, మంచి పేటెంట్స్ కూడా ఉన్నాయండి. అండ్ మీరు ఇలాంటి స్టాక్స్కి ఐ థింక్ వాల్యూ క్రియేషన్ జరుగుతూ ఉంటుందండి, మీరు 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూతో బయోకాన్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఇస్ అ రియల్లీ స్ట్రాంగ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై రికమెండేషన్స్ కూడా బ్యాంకింగ్ సెగ్మెంట్ పాజిటివ్ కనబడుతుంది, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంకింగ్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా. అండ్ దాంట్లో ఆర్బిఎల్ బ్యాంక్ ఐ థింక్ ఐ విల్ గివ్ ఇట్ లైక్ టాప్ రేటెడ్ ఇచ్చుకుంటానండి. దాంతోపాటు ఫెడరల్ బ్యాంక్ కూడా ఐ థింక్ యూ కెన్ లుక్ ఇన్ టు దీస్ 2 బ్యాంక్స్ అనేది నా ఒపీనియన్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.